దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని ఎస్సీలకు, ట్రైబల్ సబ్ ప్లాన్ అని ఎస్టీలకు, ఆ డబ్బు వాళ్ళ కోసమే కేటాయించాలి. అందులోంచి రూపాయి తీయడానికి ఉండదు. వాళ్ళిద్దరికి కలిపి 26% అంటే 50% పెన్షన్లు, జీతాలు, 26% ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్స్. ఇలా దళిత బంధు ఇస్తున్నాం అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాం? వాళ్ళ డబ్బే ఇస్తున్నాం. కాకపోతే ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసేదంటే, హుస్సేన్ సాగర్లా పూడిగా దిస్తే కూడా ఎస్సీ కాంపోనెంట్ కింద చూపెట్టేది. ఎందుకంటే జనాభాలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 16% వాళ్ళ డబ్బులు ఇక్కడ ఖర్చు చేశామని. నీకు హుస్సేన్ సాగర్లో పూటిగా తీసి చెత్త చెదరాన్ని తీసేసి ఎస్సీల అకౌంట్లో కలిపితే అది వాళ్ళని మోసం చేసినట్టు కాదా? రెండవది, వాళ్ళ పేరు మీద ఒక 10 కోట్లు కేటాయించి 31 మార్చి నాడు ఖర్చు చేయకుండా ఎక్స్పైరీ చేసేవాళ్ళు. కేసీఆర్ గారు దళితులకు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే, వాళ్ళ నిధులను వాళ్ళకే ఉపయోగపడేటట్టు చేశాడు. అడ్డమైన వాటి మీద పెట్టినవి వాళ్ళ అకౌంట్లో చూపెట్టలేదు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ అనే ఒక కొత్త సిస్టమ్ కేవలం భారతదేశంలో కేసీఆర్ గారే ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే 31 మార్చి నాటికి వాళ్ళ నిధులు ఖర్చు కాకపోయినట్టయితే ఆ నిధులు నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఖర్చు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో ఉన్నాయి. ఆ డబ్బే కదా ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేది. సామాజికంగా వివక్షకు గురైన వాళ్ళు ఆర్థిక స్వావలంబన కనుక వచ్చినట్టయితే ఆ వివక్ష పోతుంది. చాలామంది అంటారు మాకెందుకు ఇవ్వట్లేదు అని బీసీలు అడుగుతారు, మాకెందుకు ఇవ్వట్లేదని ఎస్టీలు అడుగుతారు. బట్ ఎవరికీ లేనిది ఒక వివక్ష అనాదిగా వాళ్ళకే ఉంది. కాబట్టి ఇప్పుడు డబ్బున్న అతను ఎస్సీ ఎవరైనా కానీ, మాదిగ కానీ మాల కానీ, డబ్బున్న అతనితో మనం భుజం మీద చేసుకొని మన ఇంటికి తీసుకుపోయి మన డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతాం. అదే ఊర్లో ఉన్న డబ్బు లేని ఒక మామూలు కూలీనాలు చేసుకున్నటువంటి మనం ఇంట్లోకి రానిచ్చే కల్చర్ ఉందా? ఇంకా ఇప్పటి గుడి లేదు. అంటరానితనం అనేది ఇంకా గ్రామాలలో కొనసాగుతూ ఉంది. ఈ వాస్తవాలు తెలిసే దీన్ని సమూలంగా పోగొట్టాలి. ఎవరితో కాలేదు ఇది? ఇందిరాగాంధీతో కాలేదు, ఇక్కడ పరిపాలించిన 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర పాలకులతో కూడా కాలేదు. కాబట్టి దీన్ని పోగొట్టడానికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినట్టయితే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు. అది కూడా వాళ్ళకి నేరుగా డబ్బులు ఇవ్వట్లేదు, అవి అప్పుల కింద కట్టుకుంటారు లేకపోతే వేస్ట్ చేస్తారని కలెక్టర్లను పెట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టారు. ఒకవేళ లాస్ అయింది అనుకోండి, అతను ఒక ట్రాక్టర్ కొంటాడు, అది ఏమో యాక్సిడెంట్ అవుతుంది, లాస్ అవుతుంది. లాస్ అయిన వాళ్ళను మళ్ళీ వాళ్ళను కంపెన్సేట్ చేయడానికి ఒక నిధిని కూడా పెట్టారు. అంటే ఎంతో పకడ్బందీగా, ఎంతో దూరదృష్టితో తరతరాలుగా ఉన్న ఈ సామాజిక వివక్షను పోగొట్టడానికి కదా ఆయన చేసేది. అది మిగతా కులాల వాళ్ళు దాన్ని ఎట్లా డిమాండ్ చేస్తారు? ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి వేరే అవకాశాలు ఉంటాయి, కానీ వీళ్ళకి లేవు కదా. కాబట్టి ఈ పర్టికులర్ సబ్జెక్టును మనము జనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చాలా డీప్గా చెప్తా ఉన్నాను. ఇది దీనికోసం ఏదైతే డబ్బు ఉందో అసంతృప్తి ఉంది గ్రామాలలో. కొద్దిమందికే ఇచ్చాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. ఒక హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు అందరికీ ఇచ్చారు, తర్వాత ఒక 10 గ్రామాలు ఉంటే ఒక ఊర్లో 100 మందికి వచ్చింది, మిగతా గ్రామాల్లో ఒక్కరికి కూడా రాలేదు. అంటే ప్రభుత్వం పాలసీ ఎట్లా తీసుకొచ్చిందంటే, ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది హుజురాబాద్ ఎలక్షన్స్ టైంలో, కాబట్టి అన్ని కుటుంబాలకు అక్కడ ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, ఒక్కొక్క మండలిని సెలెక్ట్ చేసుకొని ఒక 4 దిక్కుల తూర్పు, ఉత్తరం, దక్షిణం అట్లా 4 గ్రామాలకు ఇచ్చారు, 4 మండలాలను సెలెక్ట్ చేసి. తర్వాత ఏం చేశారు, 1500 మందికి ఇచ్చేటట్టుగా మళ్ళీ ఒక విధానం తీసుకొచ్చారు. 1500 మందికి ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఎమ్మెల్యేలు వాళ్ళకు 7 మండలాలు ఉన్నాయనుకోండి, 7 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్న 100 కుటుంబాలకు, 200 కుటుంబాలకు ఇట్లా ఇచ్చారు. ఇప్పుడేమంటున్నారు, ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రతి సంవత్సరం మేము ఇవ్వడం వల్ల 5 సంవత్సరాల్లో మొత్తం దళిత కుటుంబాలకు వస్తుంది అనేది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, అయిపోయింది, ఇక మళ్ళీ ఇవ్వరు అంటున్నారు. కానీ ఆ స్కీమ్ ఆలోచించింది కేసీఆర్ గారు, దాని వెనకాల సామాజిక కోణం ఉన్నది, అది ఆ డబ్బు ఎవరిదో కాదు, వాళ్ళదే. ఉదాహరణకు వాళ్ళ డబ్బులను తీసుకోవడానికి ముఖ్యమంత్రికి కూడా ఏ రకమైన అర్హత లేదు, క్యారీ ఫార్వర్డ్ అయినా
అమౌంట్ వాళ్ళ కోసమే ఖర్చు చేయాలి. వాళ్ళ నిధిని ఎవరు ముట్టరు కదా. ఉదాహరణకు వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం, దయాకర్రావు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అని చెప్పి అక్కడ నామినేషన్ ఇస్తే నడుస్తుందా? ఇది వాళ్ళకు రిజర్వ్ చేయబడ్డది, వాళ్ళకే ఉంటుంది. కాబట్టి నిధి కూడా వాళ్ళకు రిజర్వ్ చేయబడ్డ నిధి నుంచే కేసీఆర్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? కాబట్టి ఎవరికి కూడా భయము సంశయం ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రతి కుటుంబానికి కూడా, ఈవెన్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. చాలామంది అడుగుతారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే, ఉద్యోగం చేసేవాడు వాడు ఉద్యోగం మొత్తం అయిపోయే వరకు కూడా వాడు ఆర్థికంగా నిలదొక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చే సాలరీస్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కూడబెట్టుకొని ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే పరిస్థితి ఏ ఎస్సీ ఎంప్లాయీ కూడా లేదు. సాలరీల మిగులుంటే బంగ్లా కట్టుకుంటాడు, కానీ ఒక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోడు. దీని ద్వారా కొంత లాభం జరుగుద్ది అనే ఉద్దేశంతో అయితే నిధుల విషయానికి నియామకాల గురించి నియామకాలకు సంబంధించి ఎందుకు మిగతా వాటన్నిటికంటే ఎక్కువ ఫోకస్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు వస్తుంది. ఈ పార్ట్ ఎందుకు చెప్పినాను నేనంటే, 10 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చినామంటే ఆ దళిత కుటుంబాలలో నిరుద్యోగులు ఉంటారా? అంటే ప్రభుత్వం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు కాదు. నిరుద్యోగ యువకులకు అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి. స్వయం ఉపాధి ఇప్పుడు ఇది ఒకటి దళితులకు ఇచ్చేది. ఇది ఒక 5 ఇయర్స్లో ఏ దళిత కుటుంబంలో కూడా ఎవడు నిరుద్యోగి ఉండడు. ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రీనర్ అవుతాడు, లేకపోతే ట్రాక్టర్ కొనుక్కుంటాడు, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటాడు, వ్యాపారం చేస్తాడు. కాబట్టి దళితులలో 16% దళితుల జనాభా, 16, 17 కావచ్చు, ఇప్పుడు 18 కూడా కావచ్చు. వాళ్ళందరికీ ఈ 10 లక్షలు వచ్చినప్పుడు వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ బీసీలు ఉన్నారు. బీసీలు ఆర్థిక స్వావలంబన కోసం, సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక్కసారి కాదు 10 సార్లు ఎగ్జామ్స్ రాస్తారు, బట్ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ అండి.